స్వరాభిషేకం మాత్రం కాకుండా ఈ తరం స్వరాభిషేకంలో కూడా మీరు ఒక భాగస్వాములుగా ఉన్నారంటే మాకెంతగానో ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మాకెంతగానో మా ఈ తరం స్వరాభిషేకానికి ఒక ఉత్సాహాన్ని ఇస్తున్నారు మీ ఇక్కడ ఉండటం వల్ల, మీ ప్రోత్సాహం వల్ల. కృతజ్ఞతలు ఉట్ట మాట మాత్రమే, ఇది ఎలా చెప్పాలో తెలీదు. కానీ మీరు నాన్న పట్ల మీకున్న అభిమానం కానివ్వండి, సంగీతం పట్ల మీకున్న అభిమానం కానివ్వండి, అది ఎప్పుడూ మేము డిస్రికార్డ్ చేయము. అండ్ నాన్నగారు ఉన్నప్పుడు మేమందరం ఎంత కృషితో ఈ కార్యక్రమాన్ని జరిపేవాళ్ళమని మాకు తెలుసు. 5 రోజులు 6 రోజులు రిహార్సల్ పెట్టుకొని, 5 రోజులు 6 రోజులు షూటింగ్లు జరిపి పొద్దున్న నుంచి రాత్రి వరకు ప్రాక్టీసులు చేసి వందల పాటలు అలా ప్రాక్టీస్ చేసేవారు. దానికి ఒక మోటివేషన్ జేఎస్ఆర్ గ్రూప్స్ అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు అడిగేవాడిని నాన్నగారిని, ఎందుకు నాన్న ఇంత కష్టపడతారు, నీకు తెలిసిన పాటలే కదా అంటే, నీకు తెలియదు ఆ స్టేజ్ గురించి అనేవారు. చాలా విషయాలు నాకు తెలియకుండా పోయినాయి, ఇప్పుడు ఎన్నో అర్థమవుతున్నాయి. చాలా మందిని కలుస్తున్నాను, చాలా కథలు వింటున్నాను. మీరు ఈ కార్యక్రమానికి ఒక వెన్నుముకగా ఉండడానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అప్పుడు ఎంత కృషి ఉండిందో మీ కంపెనీ లాగానే మా తరఫు నుంచి కూడా అంత కృషి మేము పెట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తామని మీకు హామీ ఇస్తున్నాం.